మెదక్ జిల్లా రామన్నపేటలో టీయూడబ్ల్యూజేఐజేయూ మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యకుడు బసనపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజేఐజేయూ రాష్ట ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ హాజరైనారు. ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యవర్గంలో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా ఇల్లు లేని జర్నలిస్టులకు ఇల్లు, అక్రిడేషన్ రాని జర్నలిస్టులకు అక్రిడేషన్లు, రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యకుడు శంకర్ దయాల్చారి, కార్యవర్గ సభ్యుడు డీజీ శర్మ, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యకులు నాగరాజు, ఐజేయు మాజీ సభ్యుడు కంది శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంటే మెదక్ జిల్లాతో నాకు ఉన్న సంబంధం, నా జీవితానికి ఉన్న ఒక ప్రత్యేక సంబంధం మెదక్ జిల్లాతో ఉంది. మూడు జిల్లాలు అయినా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా మెదక్ జిల్లాతో నా జీవితానికి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టుగా నా కుటుంబ వారసత్వ బీజాలకు కేంద్రం కౌడిపల్లి మండలం కన్నారం. అయితే నాకు మొట్టమొదట అక్షరాభ్యాసం చేసింది రామన్నపేట మండలం అక్కన్నపేట గ్రామం. నాకు ఓరవారు దించిన నా బాలబడికి మూల కేంద్రము అక్కన్నపేట గ్రామం. అక్కడి నుండి మొదలు పెడితే నా పుట్టుకకు అసలు ఏంటంటే నా పుట్టుకకు కేంద్ర బిందు ఏంటంటే నా జన్మనిచ్చింది పాపన్నపేట గడ్డ. నాన్న ఉద్యోగ రీత్యా ఒక అధికారిగా ఆయనకు ఉన్నప్పుడు నేను పాపన్నపేటలో జన్మనిచ్చినా. ఇట్లా ఒక్కొక్క మెదక్ జిల్లాతో ఒకవైపు వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ సంబంధాలు, అట్లాగే నా జీవితానికి ఉన్నటువంటి జ్ఞాపకాలు మెదక్ జిల్లాలో నాకున్నవి. వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లాలైనా ఆనాడు ఉమ్మడి జిల్లా మొత్తంలో కూడా కేంద్ర బిందు మెదక్ జిల్లాను మెదక్లో పెట్టుకొని మేము ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నవి. రామన్నపేట కేంద్రంగా మొత్తం వ్యూహాలు ఉద్యమ రచనలు చేసినటువంటి జ్ఞాపకాలు రామన్నపేటతో ఉన్నవి. రామన్నపేటలో ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు అక్షరాభ్యాసం నేర్పినటువంటి అక్కన్నపేట అయితే నన్ను మొట్టమొదటి జిల్లాలో నాకు అధ్యక్షుడిగా పంపించింది కూడా రామన్నపేట పట్టణమే. అదొకటే కాదు, సామాజిక ఉద్యమాలకి కేంద్ర బిందువుగా వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమానికి జిల్లాలో పేరు రావడానికి ప్రధాన కార్యక్రమాల్లో చరిత్రాత్మకంగా నిలిచినటువంటి రామన్నపేటలో మహిళా సదస్సు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభ, ఓవైపు నిర్బంధ కాండ, మరోవైపు జర్నలిస్టుల మీద ఉక్కుపాదం, ఆ పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ సత్తమే చెప్పినట్టు సెల్ ఫోన్లు లేవు, ఎవరో ఇంట్లో ఎక్కడో పోతే ఒక ట్రంక్ ఫోన్, ట్రంక్ బుకింగ్ చేసుకునే ఒక ల్యాండ్ ఫోన్ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు మన మీడియాలో మనం ఎదుర్కొనేటువంటి సందర్భం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఒక బస్ డ్రైవర్ ద్వారా ఉత్తరం పంపడము లేక ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానే ఉద్యమాలు జరిపినటువంటి పరిస్థితి. 20 పైసల పోస్ట్ కార్డు తెచ్చి రాత్రంతా కూర్చొని చిట్టాపురంలో రామలింగారెడ్డి నేను రాత్రంతా ఉత్తరాలు రాసి తెల్ల కళ్ళు బయలు కాసినట్టుగా ఉత్తరాలు రాసి పోస్ట్ చేసేసి సభలు సమావేశాలకు మేము కమ్యూనికేషన్ చేసినటువంటి సందర్భం అది.